సభకు నమస్కారం. వేదికను అలంకరించిన నాలో సగభాగం మనసున్న మనుషులు, పెద్దల దేవేన్లు, అభిమానుల ప్రేమ ఆప్యాయతలు, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు ఆర్టిస్టులు వాళ్ళ యొక్క సంతోషం, సహకారం ఇలా చాలా అందుకుంటున్నాను. రియల్ లైఫ్ గురించి మాట్లాడే ముందు రియల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలిసిందల్లా, చిన్నప్పుడు పొద్దున్నే విజయనిర్మల గారు, కృష్ణ గారు మేకప్ వేసుకునేవాళ్ళు, అక్కడ నిలబడేవాళ్ళని. ఆ మేకప్ లైట్ స్మెల్ చాలా నచ్చేది. పొద్దున్నే అప్పట్లో తిరుపతి నుంచి నున్నగా గుండెలు వేసుకుని ఒక 4-5 బస్సుల్లో దిగేవాళ్ళు. వాళ్ళందరికీ అమ్మోళ్ళ చేతులు ఊపేవాళ్ళు. నాకు గుర్తున్నది అది. నన్ను, రమేష్ని, పద్మని, మందని కలిసి కృష్ణగారు, విజయమల గారు, అమ్మగారు టిఫిన్లకి తీసుకెళ్ళి డ్రైవ్ ఇన్కిలో టిఫిన్లు పెట్టి అందరినీ పాండే బజార్లో తిప్పేవాళ్ళు. అంతవరకు నా లైఫ్ బాగుంది. 9వ ఏట 12 కాపురంలో అనుకోకుండా నా పయనం స్టార్ట్ అయింది. ఆ మేకప్ వేసినటువంటి యొక్క ఆ అనుభూతి నా లైఫ్లో మర్చిపోరు. నా ఫస్ట్ మేకప్ ఇంకా గుర్తుంది, మాధవరావు గారు వేశారు. అప్పుడు మా రాము, మేకప్ రాము, టచ్అప్ అసిస్టెంట్. ఎస్వి రంగారావు గారు, కృష్ణ గారు, విజయమ్మ గారు, జమున గారు, గుమ్మడి గారు, మన మహానటి మా అక్కగారు జయసుధ గారితో కలిసి ఒక పయనం స్టార్ట్ అవ్వడమే ఒక బ్లెస్సింగ్ అది. ఆ పయనమే 50వ సంవత్సరానికి హెల్దీగా, వెల్దీగా, హ్యాపీగా ఇక్కడ స్టేజ్ మీద ఎంతమంది మనసుల మధ్య నేనున్నాను. ఇది ఒక పక్కన నుంచి నడుస్తుంది, కానీ నా 19వ ఏట మా అమ్మ నాకు మంచి చేయాలని, ఎవరికో మంచి చేయడానికి నన్ను అడిగింది. కానీ అది ఎవరికి పండలేదు. మళ్ళీ ఒక్కసారి నేను కోరుకున్నాను, కానీ ఆ కోరిక కలైపోయింది, సింహస్వప్నంగా మారింది. ఇంకొకసారి మంచి చేద్దామని మనసుతో అనుకున్నాను. ఆ మంచిలో ఉన్న చెడు నేను తెలుసుకోలేకపోయాను. సింపుల్గా చెప్పాలంటే 50 ఏళ్ళల్లో నా పయనం. ఒకటి మాత్రం చెప్తాను, మా అమ్మ కోరిక ఏంటంటే లాస్ట్లో నాకు చెప్పింది, అన్నీ ఇచ్చాను నీకు, నిన్ను ఒక రాజును చేశాను నేను, ఒక మంచి లైఫ్ నీకు ఇవ్వలేకపోయాను, అది ఒకటే నా కోరిక అనేది లాస్ట్. ఐఎమ్ హ్యాపీ అమ్మా, నేను ఇంకొక అమ్మని కలిశానని చెప్పాను. కృష్ణగారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి లైఫ్ అనేది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగలేకపోతే సెకండ్ హాఫ్ని లేపడం చాలా కష్టం. అదే కానీ మా అమ్మలో ఒక మొండితనం, పట్టుదల, ఒక బలం నాకు ఇచ్చింది. కృష్ణగారు, విజయమ్మ గారు ఇద్దరు కూడా నాకు ధైర్యాన్ని నేర్పారు. మా కుటుంబం అంతా కూడా నా పక్కన నిలబడింది ఆట మీద. అందరికీ, ఇరువైపుల అందరికీ థ్యాంక్స్. చాలా సింపుల్గా చెప్తున్నాను,
మా అమ్మ అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే ప్రేమ ఉంటుంది. మా అమ్మ ఒక తల్లే కాదు, ఒక దేవత, ఒక మంచి భార్య, ఒక మంచి స్నేహితురాలు, ఒక మంచి రైతు, చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకు వాళ్ళ నుంచి వచ్చాయి. నేను ఇప్పుడు వేడుకలు ప్రారంభం, ఎనీవే ఇంకా లైఫ్ ఉంది, చాలా లైఫ్ వెళ్ళిపోయింది. రియల్ లైఫ్ బాగానే ఉన్నా రియల్ లైఫ్ బాగలేదు. ఇప్పుడు 50 ఇయర్స్ అడుగుపెట్టిన తర్వాత మా అమ్మ తర్వాత ఇంకొక అమ్మని కలుసుకున్నాను. ఇంకా అంతకంటే నేను చెప్పను. ఏం కోరుకుంటాం ఒక పెళ్ళిలో? నమ్మకాన్ని కోరుకుంటాం, ఆప్యాయతను కోరుకుంటాం, తోడు కోరుకుంటాం, వృద్ధాప్యంలో ఒక బలాన్ని కోరుకుంటాం. దానికోసమే అందరం తపిస్తున్నాం. సగం ప్రపంచం ఈ యుద్ధం జరుగుతూనే ఉంది, కానీ చివరికి నా గమ్యాన్ని నేను చేరుకున్నానన్న నమ్మకం నాకు వచ్చింది. థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ.